ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు 13వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ బలరాం నాయక్ గారు ఎంపీగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా ఎంపీగా బలరాం నాయక్ను గెలిపిలాలని చెప్పి కోరుతా ఉన్నాను. గెలిపిస్తారా? ఒక్కసారి చేతులు లేచి తెలియజేయాలి నాకు. ఎందుకంటే మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 7.5 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. ప్రభుత్వ రంగ సంఘంలోనే 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 2 సంవత్సరాలలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మోడీ గారు అన్నారు ఈడికి వచ్చినాక రైతుల ఆదాయాన్ని 2022 నాటికే రెండింతలు చేస్తా అన్నాడు. కానీ ఉన్న రైతుల ఆదాయం తగ్గిపోయినటువంటి పరిస్థితి. మనం రైతులు దాచుకునే గోడౌన్లను, ఎఫ్సిఐ గోడౌన్లను తీసుకుపోయి ఇవాళ సగం దేశంలో అదానికి లీజుకి ఇచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. మీరంతా ఇల్లు కట్టుకుంటున్నారు, మీరంతా సిమెంట్ కొంటున్నారు, మీరంతా స్టీల్ కొంటున్నారు. 2014లో మోడీ ప్రధానమైన వెంటనే 120 రూపాయలు సిమెంట్ మీద ధర పెరిగినటువంటి వాస్తవాన్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను నేను. ఎందుకు సడన్ గా పెరిగింది? ఎందుకంటే ఈ దేశంలో సిమెంట్ తయారీకి కావలసినటువంటి బొగ్గంతా కూడా విదేశాల నుంచి వచ్చే బొగ్గును, ఆ బొగ్గును తీసుకొచ్చే పోర్టును అదానీ కంట్రోల్లోకి ఇచ్చేశారు. ఆ అదానికి లాభం చేయడం కోసం ఇవాళ మన సిమెంట్ మీద, మన స్టీల్ మీద విపరీతమైన రేట్లు పెంచి మనం ఇల్లు కట్టుకోవడానికి కష్టమైన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే మోడీ అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది, దానికి ఏం రోల్ లేదు. కారు గుర్తు కొట్టేస్తే వాళ్ళు ఢిల్లీలో పోయి చేసేదేం లేదు, మన ఇంటి పక్కనే ఉన్న మోరీలో ఓటేసినట్టే. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి. అందుకనే మిత్రులారా, ఒక్కొక్కరి అకౌంట్లో 17 లక్షల రూపాయలు మోడీ వేస్తా అన్నాడు. ఎవరికైనా రూపాయి వచ్చిందా? వచ్చిందా అన్నారా? మీకు ఎవరికైనా వచ్చిందా? ఒక్క రూపాయి రాలే. నేను ఒక్కటే ఒక మాట చెప్పి క్లోజ్ చేయదలుచుకున్నా, 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఒక్క గిరిజనులకు కూడా మేలయ్యేటటువంటి చట్టాన్ని ప్రధానమంత్రి చేయలే. పైగా ఎస్సీ ఎస్టీలకు అండగా ఉన్నటువంటి అట్రాసిటీ యాక్ట్ను తీయించడం కోసం కుట్ర జరిగింది. దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు పోరాటం చేస్తే నిలబడినటువంటి పరిస్థితి. ఇవాళ ఫారెస్ట్ రైట్ యాక్ట్ను డైల్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతున్నది. రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే మొత్తం ఎఫ్ఐఆర్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఒక్క సంవత్సరంలోనే అన్ని భూములకు పట్టాలు ఇస్తారని చెప్పి మాటను రాహుల్ గాంధీ గారు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలన్నా, ఎస్సీలు బాగుపడాలన్నా, ఎస్టీలు బాగుపడాలన్నా, మహిళలు బాగుపడాలన్నా, బీసీ జనగణన జరగాలన్నా, మహిళలకు 50% రిజర్వేషన్లు రావాలన్నా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, చివరిగా ఒక మాట చెప్పి క్లోజ్ చేయదలుచుకున్నా, ఊ అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందట. నిన్న కూడా అంటుండు కేసీఆర్, ఎందుకు ఈ మాటలు అంటుండు కేసీఆర్? తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద కుర్చీలో కూర్చుంటే ఆయన కంపరం ఎత్తిపోతున్నది, గిలగిల తెలగ కొట్టుకున్నట్టు కొట్లాడుతున్నారు, కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, భరించలేకపోతున్నాడు. అందుకనే ఊరవతల కూర్చొని శాపనార్థాలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడని చెప్పి శాపనార్థాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకనే ఒకటే మాట చెప్తున్నా, బీఆర్ఎస్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంటుంది, ఇచ్చినటువంటి అన్ని హామీల్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిలాంచాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్న బెల్లన్న, భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవినీతి అరాచకాలు చేస్తూ ఉందో చాలా చక్కగా చెప్పారు. మన తెలంగాణ బిడ్డలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు.
ఇక్కడ 14 సీట్లు మనం ఎంపీ సీట్లను మనం గెలవబోతున్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తున్న ప్రధానమంత్రిని చేస్తున్నా అని చెప్పేసి ఈ సభాముఖం